సీఎం జగన్ సభలంటేనే జనానికి నరకంగా మారుతోంది. సామాన్యులు ప్రయాణికుల కష్టాలు అంతా ఇంతా కాదు. అనంతపురం జిల్లా రాప్తాడులో వైసీపీ ఇవాళ నిర్వహిస్తున్న సిద్ధం సభతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ లేనంతగా రాప్తాడు సిద్ధం సభకు 3000 బస్సులు కేటాయించారు. చిత్తూరు జిల్లాలో ప్రయాణికుల అవస్థలకు సంబంధించి మరింత సమాచారం మా రాయలసీమ రీజనల్ కోఆర్డినేటర్ ప్రకాష్ లైవ్ ద్వారా అందిస్తారు. కవిత, అనంతపురం జిల్లా రాప్తాడులో జరుగుతున్న సిద్ధం సభకు భారీ ఎత్తున చిత్తూరు జిల్లా వ్యాప్తంగా బస్సులు తరలివెళ్ళాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలే కాకుండా నెల్లూరు, ఒంగోలు నుంచి కూడా పెద్ద ఎత్తున బస్సులు పంపడం జరిగింది. నిన్న ఏదైతే ఉందో నిన్న ఉదయం నుంచి కూడా ఈ బస్సులు వెళ్ళడం జరిగింది. ఆర్టీసీ బస్సులు ఇక్కడి నుంచి సుమారు 300 కిలోమీటర్ల మేర ఈ బస్సులన్నీ కూడా రాప్తాడుకు వెళ్ళడం జరిగింది. అక్కడ జనాన్ని పోగు చేయడానికి ఈ బస్సులను వినియోగిస్తున్న నేపథ్యంలో అక్కడ జనం రాకపోవడంతో ఈరోజు అంటే రాత్రి ఉన్నట్టుండే అప్పటికప్పుడే కూడా కొన్ని బస్సులను అప్పటికప్పుడే సిద్ధం చేసి బస్సుల ద్వారాను అదేవిధంగా ఏదైతే వాహనాల ద్వారా కూడా వెళ్ళాలని పార్టీ పిలుపు మేరకు కూడా వైకాపా నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున కార్ల ద్వారా కూడా వెళ్ళే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా మనం చూడాల్సింది ఏదైతే అంటే ప్రజా రవాణా సంస్థ పూర్తిగా నాశనం చేశారు అనేది టీడీపీ నాయకులు చెబుతున్నమాట. ప్రజా రవాణా సంస్థలో ప్రజలకు ఉపయోగించాల్సిన బస్సులను సుమారు ఒక్కొక్క డిపోకు సంబంధించి 60 బస్సులు ఉంటే సుమారు 50 బస్సుల వరకు కూడా వాటిని వినియోగం చేసుకున్నారు. ఇక ప్రయాణికుల ఇక్కట్లు తీవ్రంగా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యం 2 రోజుల పాటు కూడా ఈ ప్రజలు బస్సులను ఎక్కడానికి వచ్చినా కానీ బస్సులు దొరకడం లేదు. ఇంటి ముఖం పట్టే పరిస్థితి కనిపిస్తుంది. నగరానికి రావాల్సిన ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అదేవిధంగా పల్లె వెలుగు బస్సులను కూడా వీరు వదలలేదనేది కూడా తెలుస్తుంది. ఆర్టీసీ అధికారులకు ముందుగానే ఏదైతే ప్రభుత్వం చెప్పడంతో పాటు ఈ బస్సులు ఏవైతే ఉన్నాయో ఏదైతే సుమారు ఒక్కొక్క డిపో నుంచి కూడా ఇప్పుడు మదనపల్లి డిపో నుంచి చూసినట్టయితే 160 బస్సుల వరకు పంపించడం జరిగింది. చిత్తూరు అదేవిధంగా పీలేరు, మదనపల్లి తదితర డిపోల నుంచి కూడా పెద్ద కుప్పం తదితర డిపోల నుంచి పెద్ద ఎత్తున తరలి వెళ్ళాయి. ఈ నేపథ్యంలో కూడా అక్కడ ఉన్న ప్రజలు లోకల్గా తిరిగే ప్రజలు ఎవరైతే ఉన్నారో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొనే పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పచ్చు. అంతేకాకుండా అనంతపురం జిల్లా వ్యాప్తంగా అంటే రాయలసీమ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమావేశానికి ప్రధానంగా మనం చూసినట్టయితే ఏదైతే ఒంగోలు, నెల్లూరు నుంచి కూడా బస్సులు పంపించడం పైన కూడా టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ నాలుగు జిల్లాలే కాకుండా మరో 2 జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున బస్సులు తరలి వెళ్ళాయి. దీంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పచ్చు. గత 2 రోజుల నుంచి కూడా ఈ బస్సులు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. నగరాలకు వచ్చే ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి కనిపిస్తుంది. అదేవిధంగా మార్కెట్కు వెళ్ళే ఉదయాన్నే వేకువజామునే మార్కెట్కు వెళ్ళే కూరగాయలు వేసుకుని వెళ్ళే ఎవరైతే ఉన్నారో వ్యాపారస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పచ్చు. ఏదేమైనప్పుడు కూడా గత 2 రోజుల నుంచి కూడా వైకాపా సిద్ధం సభకు ఈ ఆర్టీసీ బస్సులు తరలి వెళ్ళడంతో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి ప్రయాణికులు తెలుస్తుంది. అదేవిధంగా మనం చూసినట్టయితే ఆర్టీసీ అధికారులకు ఎన్ని రోజుల పాటు ఈ అగ్రిమెంట్ ఉంది, 2 రోజుల పాట, 3 రోజుల పాట అనేది అర్థం కాని సమస్య. ప్రధానంగా చూసినట్టయితే ఏదైతే నిన్నటి నుంచి కూడా తరలి వెళ్ళిన బస్సులు ఎన్ని రోజులు ఈ దీనికి సంబంధించి రెంట్ను పే చేస్తారనేది కూడా టీడీపీ నాయకులు చెప్పే పరిస్థితి. అసలు రెంట్ కడతారా లేదా, ఆర్టీసీ బస్సులకు అద్దెలు చెల్లిస్తారా లేదా అనేది కూడా టీడీపీ నాయకులు అనే పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా ఈరోజు మనం చూసినట్టయితే పెద్ద ఎత్తున ఇటు 6 జిల్లాల నుంచి కూడా ఆర్టీసీ బస్సులు తరలి వెళ్ళాయి. అంతేకాకుండా బస్సుల్లో అక్కడ జనం పోగు కాకపోవడంతో అనంతపురం జిల్లాలో ఇప్పుడు జనాన్ని పోగేసుకొని మరికొన్ని బస్సులు కూడా ఈరోజు ఉదయం నుంచి కూడా బయలుదేరిన పరిస్థితి ఇక్కడ నెలకొందని చెప్పచ్చు. ఓర్టు స్టూడియో రకాల రైట్, థ్యాంక్ యూ ప్రకాష్.